నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 9/5/2022 సోమవారం. ఈరోజు మార్కెట్ ఎలా క్లోజ్ అయిందనే దాని మీద విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. ఈరోజు మార్కెట్ మాత్రం గ్యాప్ డౌన్ తోటి స్టార్ట్ అయింది. గ్యాప్ డౌన్ తోటి అంటే రాత్రి, అంటే శుక్రవారం రాత్రి అమెరికా మార్కెట్లు ఫాల్ కావటం, ఏషియన్ మార్కెట్లు ఫాల్ కావటం, దాంతో మన మార్కెట్లు కూడా గ్యాప్ డౌన్ తోటే స్టార్ట్ అయింది. అలానే గ్యాప్ డౌన్ కంటిన్యూ అయింది. మార్కెట్ మాత్రం లాస్ట్లో కొంచెం రికవరీ అవ్వడం జరిగింది, అది కూడా కొద్దిగా. ఎందుకు అంటే మధ్యాహ్నం తర్వాత పుతిన్ గారు ఒక అనౌన్స్మెంట్ చేసిండు, విక్టరీ డే అని ఇవాళ వాళ్ళది మీటింగ్ పెట్టడం జరిగింది. దాని మీద మేము, మాకు రష్యా ఉక్రెయిన్ ఏమీ లేదు, రష్యా ఉక్రెయిన్ అనేది రష్యాలో భాగమే, కానీ ఈ ఉక్రెయిన్ బార్డర్లో ఏదైతే అమెరికా బలగాలు తోటి మాకు థ్రెట్ ఉంది అనే ఉద్దేశంతో మేము దాడులు చేయడం జరిగింది అని ఆయన సమర్థించుకోవడం జరిగింది. దాంతో కొంచెం మార్కెటు, అంటే ఆయన ఉపన్యాసం అది అంతవరకే, తర్వాత మళ్ళీ మార్కెట్ కొంచెం రికవరీ అయినట్టు అయింది, మళ్ళీ మైనస్లోనే క్లోజ్ అయింది. 364.91 పాయింట్లు క్లోజ్ అయింది. లోలో మాత్రం 53,918.02 వచ్చి అక్కడ నుంచి కొంచెం, అంటే 354,470.67 అంటే 470, ఇది ఒక 570 పాయింట్లు లో నుంచి మళ్ళీ రికవరీ అవ్వడం జరిగింది. తర్వాత 30 ఏవైతే సెన్సెక్స్ ఉన్నాయో 30లో 13+లో ఉన్నాయి, 17-లో ఉన్నాయి. ఓవరాల్గా 0.67% 54,470.67 క్లోజ్ అయింది. 364.91 ఇది మైనస్. ఇక తర్వాత ఎన్ఎస్సీలోకి వచ్చేటప్పటికి మనము ఎన్ఎస్సీ చూస్తే, ఎన్ఎస్సీలో ఈరోజు 109.40 పాయింట్లు మైనస్, 0.61% సేమ్. తర్వాత ఏవైతే అడ్వాన్సెస్ అంటే నిఫ్టీ 50 ఉంటాయో, అడ్వాన్సెస్ 18, డిక్లైన్స్ 31, అన్చేంజ్ 1, మొత్తం 50 షేర్లు. ఈరోజు ఏ సెక్టార్ కూడా పర్ఫార్మెన్స్ చూపించలేదు, అన్ని సెక్టార్లు. ఇండియా విక్స్ కూడా 0.78 పెరగటం జరిగింది. తర్వాత ఇది 16,301.85 క్లోజ్ అయింది. ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా మైనస్లోనే క్లోజ్ అయింది, 315.80. బ్యాంకు షేర్లు 12 ఉంటాయి, 2+, 10-. తర్వాత ఐటీ మాత్రం కొంచెం రికవరీ అయింది. ఫస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా ఐటీ కొంచెం పాజిటివ్లోనే ఉంది. అదే పాజిటివ్ నామినల్గా 13.85 పాయింట్లు పెరగడం జరిగింది. ఇది సింపుల్గా ఐటీ. ఐటీలో 10 కంపెనీలు ఉంటాయి నిఫ్టీ ఐటీలో, ఒక 4+లో ఉన్నాయి, 6-లో క్లోజ్ అవడం జరిగింది నిఫ్టీ ఐటీ. ఇది సింపుల్గా. తర్వాత మనకి ఈరోజు టర్నోవర్ వచ్చి 76,64,553.36 కోట్లు ఎఫ్ఎండ్ఓలో టర్నోవరు. తర్వాత క్యాష్ మార్కెట్లో టర్నోవర్ వచ్చి 56,358.66 కోట్లు క్యాష్ మార్కెట్లో టర్నోవరు. తర్వాత బిఎస్సిలో టర్నోవర్ వచ్చి, అయితే ఇది అప్డేట్ కాలేదు, 6వ తారీఖునే ఉంది అందుకని ఓకే, యావరేజ్ను 5,200 కోట్లు టర్నోవర్ జరుగుతుంది. ఇక తర్వాత ఇక మనము ఏం జరిగింది అనేది మనం ఒకసారి గమనిస్తే, ఈరోజు మార్కెట్లో ఎఫ్ఐఐలు మాత్రం కంటిన్యూగా అమ్మటమే జరుగుతుంది. మనం ఇక్కడ ఎఫ్ఐఐలు కనుక గమనిస్తే మన శుక్రవారం నాడు కూడా వాళ్ళు అమ్మటం జరిగింది, 5,517.08 కోట్లు. మళ్ళీ మన వాళ్ళు డిఏఎల్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 314.85 కోట్లు వాళ్ళు బై చేయడం జరిగింది. ఇది కంటిన్యూగా అంటే ఈ మే మొత్తం మంత్ స్టార్టింగ్ నుంచి ఫ్రమ్ ద బిగినింగ్ ఎఫ్ఐఐలు కంటిన్యూగా అమ్ముతూనే వచ్చారు. ఇది సింపుల్గా మనము గమనించాల్సిన విషయం. ఎఫ్ఐఐలు కనుక మళ్ళీ రివర్స్ అయ్యి బయింగ్లోకి వస్తే తప్ప మన మార్కెట్లు అనేది లేదు. ఇంకొకటి దీంతో పాటుగా ఏవైతే గ్లోబల్ మార్కెట్స్ ఉన్నాయో ఈ గ్లోబల్ మార్కెట్స్ కూడా కంటిన్యూగా ఫాలో అయింది. ఇప్పుడు యూరోపియన్ మార్కెట్లు మైనస్లోనే నడుస్తున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ 1.5% 1.78, 1.62 మంది మాత్రం 0.78-లోనే, అంటే 0.67% క్లోజ్ అవడం జరిగింది. జపాన్ కూడా నిక్కీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏషియన్ మార్కెట్లు మైనస్లోనే క్లోజ్ అవడం జరిగింది. యూరోపియన్ మార్కెట్లు మైనస్లోనే నడుస్తున్నాయి. ఇప్పుడు ఈరోజు రాత్రికి అమెరికా మార్కెట్లు బట్టి మళ్ళీ రేపు ఉదయం మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలవుతుంది. ఇక తర్వాత మనము న్యూస్లోకి వచ్చేటప్పటికి ఏంటిది అనేది చూద్దాం. న్యూస్, ఈ న్యూస్ ఏంటిదంటే ఎఫ్ఐఐలు వచ్చి వాళ్ళు కంటిన్యూగా అమ్ముతున్నారు అనేది తెలిసింది. తర్వాత ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్, మైండ్ ట్రీ ఒకటి, ఆ రెండు కూడా మెర్జ్ అవుతున్నాయి.
ఎల్ఎన్టి 70 ఇన్ఫోటెక్ 73 మా ఎంట్రీ 100 షేర్లకి ఎల్ఎన్టి ఇన్ఫోటెక్ 73 షేర్లు ఇస్తారు. మెర్జ్ అయిపోయి మళ్ళీ కొత్త పేరు వస్తుంది, ఎల్ఎన్టి ఇన్ఫోటెక్ మా ఎంట్రీ పేరుగా కొత్త కంపెనీ పేరు వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే సాఫ్ట్వేర్ కంపెనీలో పెద్ద కంపెనీగా ఒకటి అయ్యే అవకాశాలు ఉన్నాయి అన్నమాట. దాని తర్వాత కాస్మో ఫిలిమ్స్ ఒకటి బోనస్ ఇష్యూ చేస్తుంది. తర్వాత ఆదిత్య బిర్లా వాళ్ళది ఏదైతే సెంచురీ టెక్స్టైల్స్ ఉందో వాళ్ళు అపార్ట్మెంట్లు 1000 కోట్లకి అమ్మడం జరిగింది వర్లీ ముంబైలో. సెంచురీ టెక్స్టైల్స్ వాళ్ళది ఆదిత్య బిర్లా గ్రూపు వాళ్ళు 1000 కోట్ల అపార్ట్మెంట్లు వర్లీ ముంబైలో అమ్మటం జరిగింది. తర్వాత ఈ సెన్సెక్స్ పట్టడానికి రీజన్ ఏంటంటే మెయిన్ ఇదే, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అనేది. రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో ధరలు ఏవైతే ద్రవ్యోల్బణం కమోడిటీస్లో ఏవైతే పెరుగుతున్నాయో దానివల్ల, దాంతో వడ్డీ రేట్లు పెంచడం, వడ్డీ రేట్లు పెంచడం వల్ల మార్కెట్లో ఎఫ్ఐఐలు కంటిన్యూగా అమ్మటం, ఇవి ఇవన్నీ రీజన్లు అనమాట. ఒకదానికి ఒకదానికి అనమాట, ఒకటి యుద్ధము, నెంబర్ 2 కమోడిటీస్లో ఎప్పుడైతే ధరలు పెరగటం, ఇన్ఫ్లేషన్ పెరగటం, ఇన్ఫ్లేషన్ పెరిగేటప్పటికీ దాంతోపాటు మన మార్కెట్లు కూడా పడటం, అవి రీజన్ అనమాట. జనరల్గా ఏం జరుగుతుంది అంటే ఎప్పుడైనా కానీ ఏదైతే మార్కెట్లు ఉన్నాయో ఆ మార్కెట్లు ఏవైతే ఉన్నాయో అవి మనం గమనించాలి. ఏవైతే మనము ఫాల్ ఎందుకు అవుతుంది అనే దానికి రీజన్స్ ఇవి. ఇక తర్వాత సూర్య రోషిణి ఉంది, దానికి 53.06 కోట్లు ఆర్డర్ రావడం జరిగింది. అది సప్లై ఆఫ్ ఏపీఐ గ్రేడ్ కోటెడ్ పైప్స్ ఫ్రమ్ గెయిల్ నుంచి ఆర్డర్ రావడం జరిగింది సూర్య రోషిణికి. తర్వాత ఎంఎండ్ఎం అది ఆటో స్పీడ్ చేసే బిజినెస్ ఏదైతే ఉందో అది ఏమీ ప్లాన్స్ లేవు. తర్వాత కోరమండల్ ఇంటర్నేషనల్ ఏదైతే ఉందో దానికి ఎన్సిఎల్టీ అప్రూవల్ రావడం జరిగింది. ఎమాల్గమేషన్ ఏదైతే ఉందో లిబర్టీ పెస్టిసైడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ అనే కంపెనీని వాళ్ళు ఎమాల్గమేషన్ తీసుకుంటారు, అది ఎన్సిఎల్టీ అప్రూవల్. ఎన్సిఎల్టీ అప్రూవల్ అంటే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అనమాట, అది అప్రూవల్ ఇవ్వడం జరిగింది. తర్వాత డాల్ఫిన్ రబ్బర్స్ ఉంది, అది బోనస్ ఇష్యూ చేస్తుంది 17వ తారీఖు. తర్వాత లూపిన్కి యుఎస్ఎఫ్డిఏ పర్మిషన్ రావడం జరిగింది. తర్వాత జీఈ షిప్పింగ్ 1000 కోట్లు ఎన్సిడిలు ఇష్యూ చేయడం జరుగుతుంది జీఈ షిప్పింగ్కి. తర్వాత ప్రివీ స్పెషాలిటీ కెమికల్స్ అని ఒక కంపెనీ ఉంది, దానికి ఎన్సిఎల్టీ అప్రూవల్ రావడం జరిగింది. ఎమాల్గమేషన్ మినార్ ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ అనమాట. తర్వాత ఎస్ఎంసీ గ్లోబల్ అనే కంపెనీ ఉంది, బైబ్యాక్ చేస్తుంది 115 రూపాయలకి. తర్వాత గ్లెన్మార్క్ ఫార్మా ఏదైతే ఉందో దానికి యుఎస్ఎఫ్డిఏ పర్మిషన్ రావడం జరిగింది. తర్వాత ఎక్స్ప్రో ఏదైతే ఒక కంపెనీ ఉంది, అది బోనస్ ఇష్యూ చేస్తుంది 25 మేకి బోర్డు మీటింగ్ ఉంది. తర్వాత ఎల్ఎన్టీకి పెద్ద ఆర్డర్ రావడం జరిగింది ఎల్ఎన్టీకి. తర్వాత ఐనాక్స్ విండో బోర్డు అప్రూవల్ చేయడం జరిగింది, అది ఐపీఓ రావడానికి జరుగుతుంది. ఐనాక్స్ విండ్ వాళ్ళది ఒకటి, ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ అని ఒక కంపెనీ ఉంది, అది ఐపీఓకి వస్తుందన్నమాట. తర్వాత సటలైజ్ టెక్స్టైల్స్ అనే ఒక కంపెనీ ఉంది, ఈ సటలైజ్ టెక్స్టైల్స్ ఏదైతే ఉందో అది గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టు ఒకటి జమ్మూ కాశ్మీర్లో 914 కోట్లకి అది వాళ్ళు సెటప్ చేయడం జరుగుతుంది సటలైజ్ టెక్స్టైల్స్. ఇవి ఈరోజుకి మీకు వార్తలు. నేను మరలా ఇంకొక వీడియోతోటి మీ ముందు కలుస్తాను. మీరు ఇటువంటివి కానీ ఏదన్నా ఎనాలిసిస్ కానీ ఏదన్నా ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకుంటే మీరేం చేయాలి, మీ పేరు ఊరి పేరు నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టాలి, అప్పుడు నేను మీకు అప్డేట్ చేస్తాను, గ్రూప్లో యాడ్ చేస్తాను. మీ పేరు ఊరు వాట్సాప్ మెసేజ్ పెట్టినట్టయితే ఇంకా ఫర్దర్ ఏవైతే వీడియోలు ఉన్నాయో ఏమైనా ఉన్నా అప్డేట్ చేయడానికి వీలైతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.